నేను కొంతమంది పేర్లు చెప్తాను వాళ్ళ గురించి ఒక లైన్లో మీ అభిప్రాయం కానీ వాళ్ళ పేరు వినగానే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. చిరంజీవి గారు, వేల మందికి ఫుడ్ పెట్టిన చిరంజీవి, వేల మందికి ఫుడ్ పెట్టిన చిరంజీవి, ఆయన సినిమా అనగానే ప్రతి ఒక్కరు బతుకుతాడు, టెక్నీషియన్ కానీ హోటల్లో కానీ ఎవరైనా కానీ, అది చిరంజీవి గారు సినిమా అనగానే కడుపు నిండా ఫుడ్ దొరుకుతుంది రా బాబు, 10 రూపాయలు సంపాదించిన వాళ్ళే కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు లాస్ కాలేదు. ఓకే బాలయ్య, వంశోద్ధారకుడు సినిమా చేశా, చాలా మంచి వ్యక్తి, రాజకీయంగా కానీ మన హెల్పింగ్ నేచర్లో కానీ ఆయన మంచోడు. జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా మంచి వ్యక్తి, ఆయనతో కూడా 5-6 సినిమాలు చేశాను నేను జూనియర్ ఎన్టీఆర్తో, యమ దొంగ. ఇంకో విషయం చెప్తే నువ్వు అది పోతావు, చిన్నప్పటి నుంచే నన్ను గుర్తుపడతాడు ఆయన సినిమాలోకి రాకముందు చిన్న చిన్నగా ఉన్నప్పుడు నుండి మా దగ్గర స్కూల్లో చదివాడు అన్న, ఆయన్నే చెప్పాను నాకు నర్సింగ్, నేను చిన్నప్పుడు నేను చూసి నేను ఇదైతుంటే భయపడుతుంటే. పవన్ కళ్యాణ్ గారు, నేను పవన్ కళ్యాణ్తో 4 సినిమాలు చేశాను, బద్రి చూసా, బద్రి సూపర్ క్యారెక్టర్ నాది, గబ్బర్ సింగ్ 2 అందులో కూడా క్యారెక్టర్. మన సినిమా ఇండస్ట్రీ కానీ రాజకీయం కానీ మనుషులను బ్లేమ్ చేస్తారు కానీ మనిషిని గుర్తుపట్టరు. ఆయన ఎంత ఆయన గురించి తప్పనుకుంటే అంత మంచోడు, ఆయన సినిమాల్లో కూడా అంతే, ప్రతి ఒక్కరికి పిలిచి పనిస్తాడు. నాకు కూడా మొన్న యమ దొంగకు నేను చాలా ప్రాబ్లంలో ఉన్నట్టు అన్నా, నాకు సినిమాలు లేవన్నా అంటే ఈ సినిమాతో ఇది గబ్బర్ సింగ్ 2 ఈ సినిమాతో నీకు మంచి పేరు వస్తుంది రా అన్నాడు, ఆ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు, ఆరు నేను అప్పుడు నేను ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకున్నాను. ఆయనకు పోయి చెప్పాలి అన్న, నేను ప్రాబ్లం ఉన్నా మంచిగా ఉన్నా నా క్యారెక్టర్, ఆయన కాదంటని అన్నాడు, ప్రతి టైంలో హెల్ప్ చేశాడు నాకు. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మాడకు బ్యాచిలరు, షాదీ మాటే వద్దు గురు, టింగ్ 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 టింగ్. నేను మీ నర్సింగ్ యాదవ్ని త్వరలోనే నా ఇంటర్వ్యూ iDream లో వస్తుంది, తప్పక చూడాలి.